లోపల అభ్యర్థులందరూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ భయపెడుతుంది కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీల విషయమే అయితే ఇప్పటికే కర్ణాటకలో ఓ రకంగా సక్సెస్ తీసుకున్నటువంటి ఈ ఆరు గ్యారంటీలు ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందనేటువంటిది ఒక విషయం మీద అటు కేసీఆర్ బిఆర్ఎస్ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆందోళన రేకెత్తిస్తుంది ఇక ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మాత్రం గట్టిగానే వీస్తున్నాయి దానికి సంబంధించి ఇక్కడ మనకు కనబడుతుంది సో ఏది ఏమైనాను ఇక్కడ చూస్తే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే అధికార బీఆర్ఎస్ గ్రౌండ్ను సిద్ధం చేసుకుంది ఆ తర్వాత ఇతర పార్టీల కన్నాను అడ్వాన్స్ మోడులో ఒకేసారి నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది ఇక అసంతృప్తి నేతలు అనేది లేకుండా వారికి అందరికీ కార్యక్రమాలు కూడా చేపట్టింది వారందరినీ సక్రమమైన పద్ధతిలో వారికంటూ కేటాయించేసి పదవులను అంటగట్టేసింది సో నియోజకవర్గాలకు వెళ్లాల్సినటువంటి అభివృద్ధి నిధులను ఆ తర్వాత లైన్ క్లియర్ కూడా చేసేసుకుంది అధికారాన్ని తన పార్టీ ప్రయోజన కోసమే ఇక వినియోగించుకుంటుంది బీఆర్ఎస్ అభ్యర్థులంతా క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసుకోవాలని చెప్పి అధిష్టానం సూచించింది సో ఈ మేరకు ఈ ఆదేశాలను అనుసరంగా కాంగ్రె బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగానే మనకు తెలుస్తుంది సో ఈ వార్త ఇలా ఉంటే ఇప్పుడు బీజేపీ చాలా గెలుపు చాలా కష్టమే అన్నట్టుగా తెలంగాణలో కనబడుతుంది దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏముందో ఇక అభ్యర్థులు లేక అష్ట కష్టాలు ఇక్కడ అభ్యర్థులు లేక అష్ట కష్టాలు స్టేట్ లీడర్షిప్ పై తిరుగుబాటు ధోరణి ప్రత్యామ్నాయం నుంచి థర్డ్ ప్లేస్లోకి పార్టీ ప్రధాని మోడీ అమిత్ షా పైనే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నటువంటి జనం అటు పార్టీ అధినేతలు కూడాను సో ఇరవై సీట్లు వచ్చినా చాలానేటువంటి వైఖరితోటి ఉన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుత బీజేపీది సో ఎలాగైనా సరే బీటీ ముద్రతో చేజారుతున్నటువంటి బీజేపీ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మనుగడ అంతా చెజారిపో పోతుంది వారంతా పోగొట్టుకునేటువంటి ప్రయత్నంలోనే ఉన్నట్టుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది అయితే ఏదేమైనా సరే తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ తమకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పేసి తమదైన శైలిలో తమకున్నటువంటి వర్గాలను ముందలేసుకొని వారంతా సర్వే చేయించుకొని పార్టీ మావైపే ఉంది ప్రజలంతా మా వైపే ఉన్నారు మేమే గెలుస్తామన్నటువంటి ధీమతోటి ఉన్నారు సో ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం తెలంగాణలో బాగా చాలా కష్టమైన పని సో ఎలా అంటే ఇంతకుముందు ఇంతకుముందు ఉన్నటువంటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఉన్నటువంటి వాతావరణం తెలంగాణలో ఇప్పుడు కనబడటం లేదు ఎట్టి పరిస్థితుల్లో కనబడతలేదు అలాగే పార్టీ కార్యకర్తల్లోనూ కూడాను ఓ రకమైనటువంటి అసంతృప్తి పూర్తిగా నెలకొన్నది సో ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం అని చెప్పేసి అటు పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా కనబడుతుంది సో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైనటువంటి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నాలుగింటిని కైవసం చేసుకుంది ఓకే అంతవరకు బాగుంది దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎలక్షన్ల గెలుపుతో అసెంబ్లీలో సైతం చక్రం తిప్పుకోవచ్చు అనేటువంటి ఒక ఊహాగానాలతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బండి సంజయ్ సంజయ్ నాయకత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పార్టీ క్యాడర్ అంతా ఇప్పుడు మొన్నటి పరిణామాలతోటి అంతా రివర్స్ అయిందని చెప్పొచ్చు ఇక ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ కావడానికి అనేక ప్రయత్నాలు చేసినా కూడాను తెలంగాణలో మాత్రం బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడట్లేదు అటు బీటీమ్ అని చెప్పేసి సర్వత్రా భారీగా ప్రచారం కొనసాగుతుంది ఇంటర్నల్గా ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ రెండు కలిసి ముక్కుమడిగా ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ తోటి ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రజలంతా గ్రహించేశారు ఇప్పటికీ అయితే అనుకూలమైనటువంటి వాతావరణం తెలంగాణలో కనబడటం లేదనేది ఇక్కడ స్పష్టంగా బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ గా ఉన్నది అన్నటువంటి ఆరోపణలు రెండు పార్టీలకు తలనొప్పిగా మారిపోయాయి ఎన్నో ఎన్నో వివరణలు సవరణలు ఇచ్చుకున్న ఆ రెండు పార్టీలపై ఇంకా ముద్ర కొనసాగుతూనే ఉంది పార్టీకి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ఫ్యామిలీ పైన పార్టీకి వ్యతిరేకంగా నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రజల్లో పెద్దగా ఒక అది టాక్ అనేది వెళ్ళలేకపోయింది ఒక ఎంటర్టైన్మెంట్ గాను జనాలు భావించారు కానీ ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం అంతర్గత సర్దుబాటు ఉన్నదన్నటువంటిది ప్రజల్లోనికి లోతుగా వెళ్ళిపోయింది మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్ళకపోయినా బీజేపీపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు జరుగుతున్నారు గవర్నర్ను టార్గెట్ చేసుకొని మరీ విమర్శలు చేస్తున్న కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేలా స్వయంగా మోడీ ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేసిన బీటిం ముద్ర అనేది పోడం జరగటం లేదు